అందరికీ నమస్కారం. వివరాల్లోకి వెళ్తే, ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం యాత్ర మొదలు పెట్టారు. ప్రొద్దుటూరు టౌన్ లో జరగబోయే బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. ప్రొద్దుటూరులో ఈరోజు ఒక మహాసముద్రం కనిపిస్తోంది అంటూ ముఖ్యమంత్రి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తన ఒక్కడిపై యుద్ధానికి ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా వస్తున్నాయని వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఇది సరిపోదన్నట్లు ఇప్పుడు నా ఇద్దరు చెల్లెళ్ళని తెచ్చుకున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి చిన్నాన్నను చంపారు, నాపై బురద చల్లేందుకు నా చెల్లెమ్మల్ని తీసుకొచ్చారని మండిపడ్డారు. ప్రజల మద్దతు లేని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మేమంతా సిద్ధం యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. తన కంపెనీకి డ్రైయిస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే యెల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని, మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు, భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఇదే చంద్రబాబు ఆయన మనుషులు. గత 45 సంవత్సరాలుగా ఈ గడ్డ మీద నడుపుతున్న క్షుద్ర రాజకీయాలు కూడా ఈ 45 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. దొరకని వారంతా టీడీపీ వాళ్ళు, దొరికితే మాత్రం వాళ్ళు వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అవుతారు. బతికి ఉంటే వివేకానంద రెడ్డి గారు శత్రువు, ఆయన్ను వీరే చంపేసిన తర్వాత మాత్రం చేసేది శవరాజకీయాలు, కుట్రలు. బతికున్న ఎన్టీఆర్ను వీరే చంపేస్తారు వెన్నుపోటు పొడిచి. చనిపోయాక వీళ్ళే ఎన్టీఆర్ శవాన్ని లాక్కుని విగ్రహాలు ఊరురా పెట్టి దండలు వేసి దండం పెడుతున్నారు. ఒకసారి గమనించండి, పల్నాడులోని ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన 9 మంది వాలంటీర్లు, 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, ప్రభుత్వ ఉద్యోగులు 12 మందికి సోకాస్ నోటీసులు అందించి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎక్కడైతే ఈ ఉల్లంఘన అంటే కొంచెం పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కూడా ప్రభుత్వం సంబంధించిన ప్రభుత్వ వేతనంతో గౌరవ వాళ్ళు కానీ ఎవరైనా సరే, అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ ఆఫీసెస్ లో ఫొటోస్ క్లోజ్ చేసేటట్టు బ్యానర్స్ కానీ హోర్డింగ్స్, ఒక డిసిప్లిన్ అన్నది క్రమశిక్షణ, అలసత్వం ప్రదర్శించిన క్రమశిక్షణ, అందులో భాగంగా పల్నాడు జిల్లా 9 మంది వాలంటీర్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా జరిగింది. 5 మీద కూడా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2 ఉద్యోగులకు 12 మంది వరకు కోడీస్ కానీ మెమో కానీ సంబంధించి ఈ విధంగా మొత్తం జిల్లాలో, ఇది కాకుండా ఎలక్షన్ కరం చీఫ్ ఎలక్టరల్ ఆదేశాల ప్రకారం జిల్లాలో విస్తృతంగా అవగాహన సివిజిల్లో ఎనీ కంప్లైంట్ కండక్ట్ మీరు లైవ్ సమస్యని 100 నిమిషాలు అది అందరూ మీకు తెలుసు. జిల్లాలో అవగాహన అన్నది కలిగింది. మేము కేసెస్ చేస్తే అవన్నీ కూడా మొత్తం 94% మినిట్స్ లోపల చేయటం జరిగింది అన్నమాట. పల్నాడు జిల్లా వరకు ఇంకా కోర్ ఈ 2 ఉన్నాయి. సిబ్లింగ్ ప్లాట్ఫామ్ ఫర్ అప్లై ఫర్ సర్టెన్ పర్మిషన్ లో వాళ్ళు అప్లై చేసుకోవాలని అప్లై చేసుకోవటం వాళ్ళు పెడతారు. ఒక ఎక్కడైనా ఇన్యువల్ గా కూడా ఫిజికల్ గా కూడా అప్లై, ఆ అప్లై చేసినవన్నీ కూడా మాకు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఆన్ రియల్ టైమ్ ఎన్వైరన్మెంట్.
ప్రతి దానికి ఇంతవరకు మన జిల్లాకు 213 అప్లికేషన్స్ అవి క్యాన్వాసింగ్ కావచ్చు, అలాగే మీటింగ్ కోసం వీటికన్నిటికి వివిధ ఇవ్వడం జరుగుతుంది. వాటికి గుంటూరు టీడీపీ ప్రత్తిపాడు నియోజకవర్గ అభ్యర్థి బుర్లా రామాంజనేయులు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో ఏ తలుపు తట్టినా వైసీపీ పార్టీ పథకాలు సరిగ్గా అందడం లేదని ప్రజలు చెప్తున్నారన్నారు. 120 పథకాలతో సంక్షేమాన్ని అందించిన చంద్రబాబు అని కొనియాడారు. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద 13,000 ఇస్తున్నారని, అమ్మఒడి నాన్న బుడ్డికే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు. 10 రూపాయలు చేతికిచ్చి 100 రూపాయలు లాక్కుంటున్నాడు అన్నటువంటి మాట గట్టిగా వినబడుతుంది. ఈరోజు సామాన్యమైనటువంటి పేద కుటుంబాలు కూడా జగన్ ప్రభుత్వం నవరత్నాల్లో చేస్తున్నటువంటి మోసాలని పూర్తిగా తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు 2014-18 మధ్యన దాదాపుగా పేదలకి ఎస్సీలకు ఎస్టీలకు 27 పథకాలు, బీసీలకు 30 పథకాలు, మైనార్టీ సోదరులకి 11 పథకాలు, కాపులకి 7 పథకాలు, ఇతర వర్గాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా దాదాపుగా 48 పథకాలు వెరసి 120 పథకాలతో సంక్షేమాన్ని అందించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఆటోలు, ఇన్నోవా కార్లు 2-3 లక్షలతో స్వయం ఉపాధితో నడపబడేటటువంటి హోటళ్ళు కానీ గ్యారేజీలు కానీ ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడమే కాకుండా 10 మందికి ఉపాధి కల్పించినటువంటి సంఘటనలు ఇప్పుడు వాళ్ళు నెమరవేసుకుంటున్నారు. జగన్ ప్రభుత్వంలో పథకం పేరు మీద ఇస్తున్నటువంటి 2-3 పథకాలే, అది కూడా అమ్మఒడి భరోసా. ఈ అమ్మఒడి భరోసాలో అమ్మఒడిలో ఇస్తున్నటువంటి 13,000 గతంలో మా పిల్లలందరికీ స్కాలర్షిప్లు వచ్చాయి, మా ఆడపిల్లలు బడికి వెళితే సైకిల్ వచ్చేది, మా పిల్లలు చురుకైన పిల్లలు అయితే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉండేవి, మా పిల్లలు ఇంటర్మీడియట్ చదువుకుంటే మధ్యాహ్నం భోజన పథకం ఉండేది, మేనేజ్మెంట్ హాస్టల్స్ ఉండేవి, ఇవన్నీ ఉండేవి, ఇవన్నీ రద్దు అయినాయి. ఈరోజు మా పిల్లలకి ఏమి కనబడడం లేదన్నటువంటి సత్యాన్ని వాళ్ళు గ్రహించారు. గుంటూరు టీడీపీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గళ్ళ మాధవి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం అంతా జగన్ అరాచక పాలనతో ఉందన్నారు. రాష్ట్రంలో యువత గంజాయితో నిండి ఉందని, యువతకు ఉద్యోగం లేని పరిస్థితి నెలకొందన్నారు. టీడీపీ ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను రూపొందించిందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ సహాయం కావాలని, ప్రజల శ్రేయస్సు కోసం కూటమిగా ఏర్పడి పాలిస్తామని అన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని మనం చూసుకుంటే గడిచిన 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తంగా తయారయ్యి అధోగతి పాలయ్యి ప్రజలు ఏం చేయాలో ఎటు పోవాలో తెలియని అగమ్య గోచర స్థితిలో ఉంటున్నారు. ప్రతి ఇంటికి ప్రచారంలో భాగంగా ప్రతి ఒక్కరిని కలుస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కోరుకుంటున్న ఏకైక అంశం, ఈ అరాచక పాలన, ఈ అరాచక ప్రభుత్వం ఎప్పుడు మన రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది, ఎప్పుడు మన తెలుగుదేశం పార్టీయే మనము మన రాష్ట్రంలోకి వస్తుంది, ఎప్పుడు ఈ కూటమి గెలుస్తుంది, ఎప్పుడు మన ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఏకైక ఆకాంక్షతో ప్రజలందరూ ఎదురు చూడడం నేను చూశాను. అయితే ఈ గడిచిన 5 ఏళ్ల పాలనలో ఒక వర్గం కాదు, ఒక మతం కాదు, ఒక కులం కాదు, ప్రతి ఒక్కరూ వారి వారి అంశాలలో ఎంతో నరక యాతను పొందారు. అందులో ఒక యువతను తీసుకుంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మొత్తం గంజాయితో, డ్రగ్స్తో నిండిపోయింది. యువత ఎటు పోతున్నారో తెలియని పరిస్థితి. ప్రపంచంలో ఎక్కడా లేనంత, మరీ మన ఇండియాలో కూడా ఎక్కడా లేనంత అరాచక పాలన మనం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాము. ప్రజలందరూ వాపోతున్నారు, అసలు ఏం జరుగుతుంది మన ఆంధ్ర రాష్ట్రం, ఎటు పోతుంది మన ఆంధ్ర రాష్ట్రం అని. ఉద్యోగాలు లేవు పిల్లలకి, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నత చదువులు చదువుకుని కూడా ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన యువత ఉంది. ఆ యువత కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు ఎన్నో పథకాలని వారి కోసం ప్రవేశపెట్టింది. వచ్చి రాగానే ఈ 5 ఏళ్ల పాలనలో 20 లక్షల ఉద్యోగాలని యువతకు అందజేసే క్రమంలో వారు పనిచేస్తాము అని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగ కల్పనలో లేని వారికి, ఉద్యోగ అవకాశాలు రాని వారికి నెలకి ఉద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ప్రతి ఒక్క నిరుద్యోగికి వారి అకౌంట్లో వేసేలాగా ప్రభుత్వం ప్రణాళికలు రచించింది. అలాగే తీసుకుంటే మన రైతులు,
గడిచిన ఐదేళ్లలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు కూడా రైతన్నను పట్టించుకున్నదే లేదు. అలాంటి మన రైతన్నల కోసం వారు ఉంటేనే మనం ఉన్నాం, వారు ఉంటేనే మనం ఒక ముద్ద దిగే పరిస్థితిలో ఉన్నా కూడా వారిని ఇంతవరకు పట్టించుకున్న ఒక నాయకుడు, వైసీపీ నాయకుడు లేకుండా పోయాడు. అలాంటి రైతన్నల కోసం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ కూటమి ఏర్పడి ప్రతి ఒక్కరికి ఏడాదికి 20,000 చొప్పున వారికి అందజేయాల్సిందిగా వారు నిర్ణయించుకున్నారు. ఇక చూస్తే మహిళలకి ఇంతవరకు ఏ ఆదరణ లేని ప్రభుత్వం కేవలం వైసీపీ ప్రభుత్వం మాత్రమే. ఎలాంటి ప్రభుత్వం మనం ఇంతవరకు చూసినా మన రాష్ట్రంలో ఎప్పుడు మహిళలు ఇంత దారుణంగా మోసపోయింది లేదు. అమ్మఒడి అని 15,000 ఇచ్చి వారి వెనకాల నుంచి వారికి ధరలను పెంచి కల్తీ మద్యాన్నిచ్చి వారి ఇంటిని అస్తవ్యస్తంగా వారి ఇంటి యజమానిని బలి తీసుకుంటూ వారి ఇంటిని రోడ్డు మీదకి లాక్కొచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం ఈరోజు. అలాంటి మహిళలకు పెద్దపీట వేయాల్సిన పరిస్థితి ఉన్నా కూడా వైకాపా ప్రభుత్వం భయంకరంగా మోసం చేసింది వారిని. అయితే మన మహిళల కోసం మన చంద్రన్న ఎన్నో పథకాలను ఈరోజు తీసుకొచ్చారు. దీపం పథకం కింద ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇవ్వబోతున్నాము. అలాగే మన పిల్లలు చదువుకుంటాను, విదేశాలకు వెళ్తాము అని అనుకున్నప్పుడు వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాల కోసం లేదా చదువుల కోసం వారికి లోన్లు ఇవ్వడం జరుగుతుంది, కలలకు రెక్కలు అనే మన ప్రోగ్రాం ద్వారా. అలాగే 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వరకు మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు జమ చేసే స్కీమ్ని మేము తీసుకొస్తున్నాము. అలాగే ప్రతి ఒక్క మహిళ అయితే చాలు, వారికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నాము. ఇలాగే ప్రతి ఒక్క మహిళకి వారి అకౌంట్లో వారి పిల్లల చదువు కోసం ఏడాదికి 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అందజేసే ప్రక్రియలో ఉన్నాము. ఇలా యువతని, మహిళలని, రైతన్నలని, ప్రతి వర్గ ప్రజలని వారి బాధల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలను రచించింది. బాపట్ల టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విగేసేన నరేంద్ర మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అవినీతి అరాచక పాలన అంతమే లక్ష్యంగా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి పనిచేస్తుందని, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడుతోనే అభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే అభ్యర్థి విగేసేన నరేంద్ర వర్మ, ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణప్రసాద్, జనసేన బాపట్ల ఇన్ఛార్జి శివనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీనారాయణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అరాచక పాలన నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించి విడుదల చేస్తామని, బాపట్లలో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని వెగేసన నరేంద్ర వర్మ అన్నారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నాయి అని బాపట్ల నియోజకవర్గంలో తెలిపే ప్రధానమైన అంశం. అట్లాగే ఎన్నో ప్రదేశాల్లో సూపరింటెండెంట్ పోలీసుగా, డిఐజీగా, ఐజీగా, డీజీగా ఎన్నో పదవులు అలంకరించి 4 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యి పేదరిక నిర్మూలనే ఒక లక్ష్యంగా బాపట్ల సీటు వెస్ట్ గోదావరి జన్మస్థలం రాజోలు, బాపట్ల సీటు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఎన్నో ఆలోచనలతో మరెన్నో అంశాలతో మన ముందుకు వచ్చిన కృష్ణప్రసాద్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ఒక ముఖ్యమైన భూమికి పోషించి పార్టీని అందరితో కలిసిమెలిసి నడిపించే వ్యక్తిగా సలగం రాజశేఖర్ బాబు గారు, 43 సంవత్సరాల నుంచి పార్టీ పెద్దగా ఉన్న తెలుగుదేశం ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్లకి రోడ్ షోకి వస్తున్నారు సాయంత్రం 1 గంటకి. ప్రజలంతా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని నేను కోరుతున్నాను. దేనికి రంపించిన పెద్దలు తెన్నేటి కృష్ణప్రసాద్, మా తండ్రి గారు ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు, మా తల్లి గారు
ఈస్ట్ గోదావరి జిల్లా వడసలే పెన్నేటి సుబ్బయ్య గారు, నాజర్ నుంచి మా తల్లి గారు పెన్నేటి విజయలక్ష్మి గారు వడసలే నుంచి, నేను గతంలో మీ అందరికీ సుపరిచితమే. గుంటూరు జిల్లా ఎస్పీగా పనిచేశాను, విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్గా పనిచేశాను, నెల్లూరు జిల్లా ఎస్పీగా చేశాను, ఈస్ట్ గోదావరి ఏఎస్పీ అండర్ ట్రైనింగ్గా పనిచేశాను, విశాఖపట్నం జిల్లా ఎస్పీగా పనిచేశాను, విశాఖపట్నం డిఐజీగా పనిచేశాను, విశాఖపట్నం ఐజీ ప్రేమంగా పనిచేశాను. మరి మీ ముందు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు కాబట్టి మళ్ళీ మీ ముందు ఒక ఎంపీగా వచ్చి మీకు సేవలు అందించాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఒకటి ఒకటి ఆలోచన కోరుతున్నాను. ఇంతకుముందు నేను చంద్రబాబు నాయుడు గారు 1999-2004 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గర అధికారిగా పనిచేశాను. అప్పుడు అధికారిగా పనిచేసినప్పుడు ఏపీఐఐసి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో పనిచేశాను. అప్పుడు మీటింగ్లో ప్రతిరోజు తరచుగా చెప్పేవాడు. ఏమని చెప్పేవాడంటే, ఐ విల్ నాట్ స్లీప్, ఐ విల్ నాట్ అలౌ యూ టు స్లీప్, నేను నిద్రపోను, మిమ్మల్ని కూడా నిద్రపోని అని మా అధికారులు చెప్పేవాళ్ళు, లీడర్లు చెప్పేవాళ్ళు, నిరంతరం అందరితో పనిచేసేవాడు. అందుకే ఆ రోజు 1999-2004 జరిగిన ఆ ప్రగతి అభివృద్ధి యావత్తు ప్రపంచమంతా ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి అనేది మొత్తం ప్రపంచం లేచి నుంచి చూసింది. ఏంటి సడన్గా ఇండియాలో ఏం జరుగుతుంది అని చేసి చూపించారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఉన్నప్పుడు నేను అధికారిని అప్పుడు ఫస్ట్గా హైటెక్ సిటీ కట్టాను. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రణాళిక అప్పుడే తయారైంది. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటాం, ఏమీ లేని చోట ఎయిర్పోర్ట్ కట్టాం. గ్రీన్ఫీల్డ్ గంగవరం పోర్ట్, ఏమీ లేని చోట పోర్ట్ కట్టాం. గ్రీన్ఫీల్డ్ కృష్ణపట్నం పోర్ట్, ఏమీ లేని చోట పోర్ట్ కట్టారు. గ్రీన్ఫీల్డ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ హైదరాబాద్ చుట్టూ కొత్తగా వచ్చిన ఒక మహానగరం, అక్కడ ఏం లేదు, రాడు అప్పలే ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ అటువంటిది. ఆయన ఒక విజన్ వేసి, ఒక ప్లాన్ వేసి, ఒక స్కెచ్ చేస్తే అది బ్రహ్మాండంగా జరుగుతుంది. యావత్ ప్రపంచమంతా లేచి నుంచి చూసి చెప్పకూడదు. ఇప్పుడులా ఒకటే గుర్తు చేసుకోండి, ఈరోజు మనం ఒక భారతదేశ చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ అంశం మీద ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం బాపట్ల నియోజకవర్గం కార్యకర్తలందరూ కూడా, జనసేన, బీజేపీ, తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా, అదేవిధంగా బాపట్ల నియోజకవర్గ ప్రజలు కూడా ఈ సభని విజయవంతం చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఈరోజు బాపట్ల, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జగన్ రెడ్డి పరిపాలన అందరూ చూస్తూనే ఉన్నాము. ఈ పరిపాలనకి చర్మగీతం పాడే సమయం ఆసన్నమైంది. రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఇక్కడ రాష్ట్రంలో, అదేవిధంగా సెంట్రల్లో రాబోతుంది అధికారంలోకి. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులైనటువంటి అసెంబ్లీకి వేగేసి నరేంద్ర బాబు గారు, అదేవిధంగా పార్లమెంటుకి కృష్ణప్రసాద్ గారు గెలిపించాల్సుకోవాల్సిన ఆవశ్యకత బాపట్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గుంటూరు వైసీపీ తూర్పు అసెంబ్లీ అభ్యర్థి నూరి ఫాతిమా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పశ్చిమ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని వ్యాఖ్యలు సరికాదన్నారు. స్థానికంగా ఎంత మంది ఉన్నారో తెలియని పెమ్మసాని బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం మైనారిటీలను చులకనగా మాట్లాడుతున్నారన్నారు. తూర్పులో అభివృద్ధి చేసింది ముస్తఫా నాయకత్వంలోనే అని కొనియాడారు. May 13 ఎన్నికల్లో ప్రజలంతా జగన్ వెంటే ఉంటారన్నారు. ఇవన్నీ మరి ఆయనకు తెలీదు, ఆయన చరిత్ర గురించి తెలీదు, ఆయన చేసిన మంచి గురించి తెలీదు. ఆయన ఒక్కటే గుర్తుపెట్టుకున్నారు, నేను యుఎస్ సిటిజన్ని, అదేవిధంగా మాట్లాడతాను. అలాగే ఈరోజు బీజేపీ వాళ్ళు మైనారిటీని ఎంత ఇబ్బంది పెడుతున్నారు మీ అందరికీ తెలుసు. మరి అదేవిధంగా ఆర్ఎస్ఎస్ మనోభావాలు ఉన్నవాళ్ళు ఈరోజు అలాగే ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. గుంటూరు జిల్లాలోనే నిజంగానే ఎంపీ క్యాండిడేట్ని డబ్బు పరంగానో
లేకపోతే అసలు అవగాహన లేని వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు గుంటూరు జిల్లాలో మరి ఎంపీగా నుంచోబెట్టారు. స్థానికంగా సమస్యలు తెలీదు, స్థానికంగా ఎంతమంది ప్రజలు ఉన్నారో తెలీదు. ఏదో ఇండస్ట్రీలు కడతాను అని గతంలో ఒక ఎంపీ గారు మరి ఆయన కూడా వచ్చి చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా ఏది కూడా ఏ ఇచ్చిన హామీలు కూడా గల్లా జయదేవ్ గారు పూర్తి చేయలేదు. ఈ 10 సంవత్సరాలు గుంటూరు జిల్లా మరి అభివృద్ధికి నోచుకుంది అని అంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్లే. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వాళ్ళు మరి ఉన్నప్పుడు లీడ్లో ఉన్నప్పుడు కూడా ఏ పనులు చేయలేదు. ఎందుకనంటే పనులు చేస్తే మరి మంచి పేరు వాళ్ళకు వస్తుందని చెప్పి ఆ టైంలో కూడా ఏది కూడా ఆయన ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి చేయలేదు. ఇండస్ట్రీ తీసుకొని వస్తాను, మరి మంచి మంచిగా అందరికీ ఉపాధి కలిగిస్తానని చెప్పారు. మళ్ళీ 2వ సారి గెలిచారు. గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు కనిపించలేదు. మళ్ళీ ఇంకొక ఎన్ఆర్ఐ వచ్చారు. వచ్చి నేను స్కూళ్ళు కడతాను, హాస్పిటల్ కడతాను అని చెప్తున్నారు. నాకు తెలిసి వీణ ప్రైవేట్ స్కూళ్ళు, ప్రైవేట్ హాస్పిటల్ కట్టి దాని ద్వారా ఇన్కమ్ సంపాదించడం తప్ప ప్రజలకు అసలు ఏం కావాలో తెలీదు. స్కూల్లో హాస్పిటల్ అంటారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి అంతా చేసి చూయించారు. నాడు నేడు వల్ల గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్మెంట్ కానీ ప్రతి ఒక్కటి చేశారు. మరి టీడీపీ వాళ్ళైతే నిజంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ విధంగా అనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఏ విధంగా వాళ్ళని తిప్పికొట్టాలి అనంటే వాలంటీర్స్ గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే ఒక్కొక్క వాలంటీర్ ఎంత కష్టపడ్డారో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. వాలంటీర్స్ ఏ విధంగా ప్రభుత్వానికి ప్రజలకు ఎలా అందుబాటులో ఉన్నారో ప్రతి ఒక్క ప్రజానికానికి తెలుసు. వాళ్ళ మీద కూడా ఏదో విధంగా బురద జల్లుతున్నారు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ప్రజల కోసం కష్టపడిన ప్రభుత్వం ఏదైనా ఉంది అనంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని, అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. ముస్లింలను కించపరుస్తూ ఒక చారిత్రాత్మకమైనటువంటి చరిత్రలో నిలిచినటువంటి ఒక సద్దాం హుస్సేన్ గారిని పేరును ప్రస్తావిస్తూ చాలా నీచాతి నీచంగా మాట్లాడటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని యావత్తు రాష్ట్రం కూడా ఖండించినటువంటి పరిస్థితులు. ఈరోజు చాలా అహంభావంగా మాట్లాడుతూ ఉన్నారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఆయన వచ్చిన కాడి నుంచి చూస్తూ ఉన్నాం ఆయన ఒక పెత్తందారుడు అయి ఉండొచ్చు, కానీ అతని పెత్తందారుడు ఈ పేద ప్రజలపైన అతను గనక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఉండటానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ గుంటూరు పార్లమెంటు ప్రజలు కానీ సిద్ధంగా లేరనే విషయాన్ని కూడా ముందు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. పెమ్మసాని చంద్రశేఖర్ గారు, సద్దాం హుస్సేన్ గారి చరిత్ర కనుక తెలిస్తే నిజంగా ఆయన ఒక్కరోజు కూడా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండదనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ముస్లింల గురించి కూడా చాలామంది ఈ యొక్క బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి అభ్యర్థులు కానివ్వండి, పార్లమెంటు అభ్యర్థులు కానివ్వండి, నియోజకవర్గ అభ్యర్థులు కానివ్వండి, ముస్లింల పట్ల ఒక చిన్న చూపు భావన కలిగి చూడటం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీతో మీరు పొత్తు పెట్టుకోండి, మాకు ఇబ్బంది ఏమీ లేదు, కానీ ముస్లింల గురించి తక్కువగా మాట్లాడినా, ముస్లింల మనోభావాలు దెబ్బతీసినా మేము గనక ఊరుకునే పరిస్థితిలో లేము. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం నిజం గెలవాలి కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ కు నారా భువనేశ్వరి చేరుకున్నారు. భువనేశ్వరికి యార్లగడ్డ వెంకట్రావు దంపతులు, తెలుగు మహిళలు ఘన స్వాగతం పలికారు. అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. 4 రోడ్ల కూడలి టీడీపీ మహిళలతో జన సందోహంగా మారింది. జనసేన టీడీపీ బీజేపీ ముఖ్య నాయకుల మధ్య సమన్వయ సమావేశం విజయవాడలో మొదలైంది.
జనసేన తరపున పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ నుంచి జాతీయ నాయకులు అరుణ్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన అంజలి మృతిపై నిన్న సోషల్ మీడియాలో వచ్చిన కథనంపై జిల్లా ఎస్పీ కేకేఎన్ అంబురాజన్ తక్షణమే స్పందించారు. అంజలి మృతి ఘటనలో ఆమె భర్త రాజు, బెయిల్దారులైన దస్తగిరి, బాలును పోలీసులు అరెస్టు చేశారు. నిన్న సోషల్ మీడియా ద్వారా ఒక అంజలి అనే అమ్మాయి అనుమానాస్పదంగా మృతి చెందింది అని చెప్పేసి మాకు ఎస్పీ గారు దాన్ని నోటీస్ చేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. దాన్ని ఎస్పీ గారు నోటీస్ చేసి ఇమీడియట్గా 116 గారిని అలర్ట్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోయి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని, వాళ్ళ కూతురు దగ్గర కంప్లైంట్ తీసుకొని అనుమానాస్పద మృతిగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన క్లూస్ ప్రకారం ఏం జరిగింది అని చెప్పేసి నిన్న దీని నుంచి కంటిన్యూగా 24 hours లోపల ఇన్వెస్టిగేషన్ చేస్తే దాంట్లో వాళ్ళ ఒక బెయిల్దారుగా పనిచేసే బాలు అని చెప్పేసి దస్తగిరి అని చెప్పేవాళ్ళు ఆమెను మార్నింగ్ 9 తీసుకొని పోయినట్లు తెలిసింది. ఆ తెలిసిన తర్వాత ఏమి అని చెప్పేసి మేము పట్టుకొని విచారణ చేస్తే ఆమెకు వచ్చేసి ఆర్థిక పరిస్థితుల్ని అసలాగా చేసుకుని ఆమె భర్తతో సరిగా లేనందున వల్ల ఆమెకి మంచి జీవితం కల్పిస్తామని చెప్పేసి మోసం చేసి ఆమెను శారీరకంగా అనుభవించడమే కాకుండా ఆమెను మోసం చేసి వాడుకున్నారు. ఆ విషయంలో అంజలి భర్త నిన్న రాత్రి నిలదీయడం జరిగింది. మళ్ళీ తీసుకొని చెల్లేసినాక దానిపైన వాళ్ళకి ఘర్షణ జరిగి అతను ఆమెని శారీరకంగా హింస పెట్టడం వల్ల ఆమె చనిపోయినట్లుగా తెలుస్తుంది. తర్వాత అతని ఇవన్నీ కప్పిపుచ్చి ఆమెని పుడిచిపెట్టడం జరిగింది. దాని తర్వాత ఈరోజు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి రిక్వెస్ట్ ఇచ్చి, ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్కి రిక్వెస్ట్ ఇచ్చి, ఫోరెన్సిక్ ప్రొఫెసర్ గారిని పిలిపించుకొనేసి ఎగ్జ్యుమేషన్ చేపించి ఎగ్జ్యూమ్ చేయడం జరిగింది. బాడీని కూడా ఎగ్జ్యూమ్ చేసి దాంట్లో చెప్తే అది నాచురల్ డెత్ కాదు, అన్యాచురల్ డెత్ అని చెప్పేసి ప్రాథమికంగా విచారణలో తేలింది. దీంట్లో ఏమంటే ఆమె వచ్చేసేసి రాజు అనే అతన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల ముందు లవ్ మ్యారేజ్ చేసుకునింది. వాళ్ళు అక్కడే కొద్దిగా చెడు వ్యసనాలకి బానిసలై వాళ్ళంతా తిరుగుతూ బెల్దార్ పని అవన్నీ చేసుకొని బతుకుతున్నారు. వాళ్ళ ఇంట్లో కూడా ఈమె యొక్క నడవడిక వలన వాళ్ళిద్దరికి డిఫరెన్సెస్ కూడా వచ్చింది. వాళ్ళ పిల్లలు కూడా ఇంతకుముందు మాకు తెలిసిన ప్రకారం వాళ్ళు చిన్న చిన్న దొంగతనాల్లో కూడా ఇన్వాల్వ్ అయినారని చెప్పి తెలిసింది. ఈరోజు అతను వాళ్ళ యొక్క బెల్దారులే ఈమె యొక్క ఆర్థిక పరిస్థితిని ఆసరాగా తీసుకొని ఆమె మంచి జీవితం కల్పిస్తామని చెప్పి మోసం చేసి అతనితో శారీరకంగా కూడా ఇది చేసినారు. దీన్ని వచ్చేసేసి అతను తట్టుకోలేక భర్త ఆమెను ఏదో క్వశ్చన్ చేసి ఘర్షణ జరిగిన దానివల్ల చనిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వచ్చేసి ప్రాథమిక విచారణ జరిగింది. వాళ్ళిద్దరు ముగ్గురిని కూడా, బాలు అనే బెల్దారిని, దస్తగిరి అనే మేస్త్రిని, నెక్స్ట్ వచ్చి వాళ్ళ తండ్రి వాళ్ళ హస్బెండ్ రాజుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది వితిన్ 24 hours మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 24 hours మేము వచ్చేసేసి దాన్ని అక్యూడ్ని అరెస్ట్ చేసి రేపు రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎగ్జిబిషన్ కూడా జరగడం జరిగింది. దీంట్లో వచ్చి ఫైనల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చట్టరిస్తే వాళ్ళపైన తన రాజకీయ శత్రువుని కూడా అభిమానంగా ఆదరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చింతమనేని ప్రభాకర్ అని, దెందులూరులో వైసీపీకి జెండా మోయడానికి కూడా ఎవరు లేని సమయంలో ఆ పార్టీని ఆదుకున్నామని, అందుకు ప్రతిఫలంగా ఎన్నో అవమానాలు పడ్డామని, దెందులూరులో అభివృద్ధి జరిగిందంటే అది చింతమనేని వల్లనే అని, వైసీపీకి వీడ్కోలు పలికి టీడీపీ చేరుతున్నామని నాయకులు అన్నారు. దెందులూరులో భారీ మెజారిటీతో చింతమనేని విజయం ఖాయమని నాయకులు అన్నారు. తెలుగుదేశం పార్టీ తరఫు మేమందరం కూడా మీతో పల్లబత్తి రాజు పల్లబత్తి సంతైన్ కోరపాటి వినోద్ చంద్రకాంత్ రవి చంద్రశేఖర్ కోవలి.
కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలంలోని యాకమూరు కాంగ్రెస్ పార్టీ నేత కైలే సమక్షంలో వైసీపీ పార్టీలో సుమారు 70 మందితో తిరుమల శెట్టి చేరారు. భారీ మెజారిటీతో పామరు నియోజకవర్గంలో కైలే అనిల్ ను గెలిపించి తీరుతామని శపథం చేశారు. వార్తల సమాప్తం మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు మరి వాళ్ళు చాలా సంతోషించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం కూడా మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారి వాసు గారికి కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. వేల్పూరు మల్లేశ్వరరావు గారు కూడా కండవ కప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. జగదీష్ వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. వార్తల సమాప్తం మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.